అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నా. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభు యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం దేవుని జ్ఞానము. 19వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని జ్ఞానము అనే మాటని ఆధారం చేసుకొని ఆయన యొక్క జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని స్తుతిస్తూ వస్తున్నాం. నేటి ఉదయకాల ముందు దేవుని జ్ఞానములో మన జ్ఞాన అంశము, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఏది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును అంటే, పైన చదువుకున్న మాటల ధర్మశాస్త్రము బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యెహోవా నియమించింది. ఈ ధర్మశాస్త్రం ఎవరు నియమించారు అంటే, యెహోవా నియమించాడు. మనుషులు నియమించింది కాదు ఈ ధర్మశాస్త్రం. దేవుడే ఈ ధర్మశాస్త్రాన్ని ఆయన నియమిస్తే ఆ ధర్మశాస్త్రానికి ఉన్న గొప్పతనాన్ని ఆ 7వ వచనంలోనే వివరించారు. ఏంటి అంటే, మొదటిది ధర్మశాస్త్రము బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. ఈ ధర్మశాస్త్రము ఎవరు నియమించారు అంటే, యెహోవా నియమించాడు. ఈ ధర్మశాస్త్రం ఎలాంటిది అంటే, ఇది యథార్థమైనది. ఇది కల్పిత కథ కాదు, లేదంటే ఎవరో మనుషులు రాసుకున్నది కాదు. యెహోవా నియమించిన ఈ ధర్మశాస్త్రము యథార్థమైనదిగా, యథార్థత అంటే నిజాయితీ, నిజమైనదిగా, కల్మషము లేనిదిగా, కల్పితము లేనిదిగా, అసంభవముగా, లేదంటే జరగనది రాయటం కాదు కానీ యథార్థమైనది అనగా నిజమైనదిగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లిచేయను. ఎన్ని మాటలు ఈ వచనంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. మొదటిది, ధర్మశాస్త్రము యెహోవా నియమించాడు. రెండవది, ఈ యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. మూడవది, ఈ యెహోవా నియమించిన ధర్మశాస్త్రము ప్రాణాలకు తెప్పరిల్లు చేసేటట్లుగా చేస్తుంది. నాలుగవది, యెహోవా ధర్మశాస్త్రము శాసనము లాంటిది. తర్వాత మాట, ఇది నమ్మదగినది. మొదటిది యథార్థమైనది, రెండు మన ప్రాణమునకు తెప్పరిల్లు చేసేది, మూడవది ఇది శాసనము లాంటిది, నాలుగవది ధర్మశాస్త్రము నమ్మదగినది, ఐదవది బుద్ధిహీనులకు జ్ఞానము కలిగించేది. ఇన్ని మాటలు ఈ యొక్క బోచన భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ధర్మశాస్త్రము బుద్ధిహీనులకు, ఎవరైతే బుద్ధి లేదో అలాంటి బుద్ధిహీనులు కనుక ధర్మశాస్త్రం చదివితే జ్ఞానము కలుగు చేస్తుంది. ఎందుకంటే ఆ జ్ఞానమే దేవుడై ఉన్నాడు, దేవుడే జ్ఞానమై ఉన్నాడు. అలాంటి జ్ఞానవంతుడైన దేవుడు నియమించిన ధర్మశాస్త్రం కనుక మనం దాన్ని చదివి గైకుంటే అది మన ప్రాణాలకు తెప్పరిల్ల చేసేటట్లుగా, మన శాసనాలు మనకి శాసనాలుగా, మనకు నమ్మదగినదిగా ఉండటమే కాకుండా బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించేదిగా ఉంటుందని లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 78వ కీర్తన 8వ వచనంలో కూడా ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇజ్రాయిల్ సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను, మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలుపవలనని, ధర్మశాస్త్రం తెలుపవలనని ఆజ్ఞాపించినట్లుగా మనము లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మానవ హృదయానికి గురించిన శక్తిని కలుగు చేసేది ఈ ధర్మశాస్త్రం. కాబట్టి ధర్మశాస్త్రము మేలైనది, ధర్మశాస్త్రం యథార్థమైనది, ధర్మశాస్త్రము ప్రాణమును తెప్పరిల్లేది, ధర్మశాస్త్రము శాసనము లాంటిది, ధర్మశాస్త్రం నమ్మదగినది, మరి ముఖ్యంగా బుద్ధిహీనులకు జ్ఞానము కలుగు చేసేదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి జ్ఞానవంతుడైన ఆ దేవుడు మనకిచ్చిన ఆ ధర్మశాస్త్రాన్ని, దేవుడు మనకిచ్చి జ్ఞానాన్ని, ఒకవేళ మనకి ఏ విషయంలో బుద్ధి లేదో, బుద్ధిహీనులనే అంశం రకరకాలుగా సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, కానీ ఓవరాల్గా మనం చేసుకుంటే ఎవరికైనా బుద్ధి లేకపోయింటే ధర్మశాస్త్రాన్ని ఆశ్రయిస్తే, ధర్మశాస్త్రాన్ని గనక చదివితే అది మన ప్రాణమునకు తెప్పరిల్ల చేసేదిగా, మనకు నమ్మదగినదిగా, బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించేదిగా ఉంటుంది. అలాంటి ధర్మశాస్త్రాన్ని మనకి ఇచ్చిన జ్ఞానవంతుడైన దేవుణ్ణి ఉదయకాల ముందు జ్ఞాపకం చేసుకొని
మనం దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా. మీరు నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, నమ్మదగినది, శాసనములు వంటిది, మామూలు నమ్మకం కలిగించేది, ముఖ్యంగా బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించేదిగా మీరు మాకు ధర్మశాస్త్రం ఇచ్చినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.